పుట్టపర్తిలో అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న బియ్యాన్ని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఐషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. జగరాజుపల్లి క్రాస్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా అటుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో వాహనంలో ప్రభుత్వ బియ్యం ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. గోరంట్లకు చెందిన అల్తాఫ్ గంగిరెడ్డిలు ఏపీలో బియ్యాన్ని 2 రూపాయలకు సేకరించి కర్ణాటకలో అధిక రేటుకు అమ్ముకుంటున్నారని, పట్టుకుని బియ్యాన్ని తహసీల్దార్కు అప్పగించాలని ఎస్ఐ దాదాపీర్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచారం రాబడిన సమాచారం మేరకు ఈచర్ బ్యాండ్లో ఒక 220 బస్తాలు 2 రూపాయల కిలో బియ్యం వస్తున్నాయనే సమాచారంతో తనిఖీ చేస్తే, ఆ తనిఖీలో బియ్యం బస్తాలు ఉంటే డ్రైవర్ని వచ్చి డ్రైవర్ వచ్చి చిన్న గంగిరెడ్డి మొహమ్మద్ అల్తాఫ్ అని గోరంట్ల అతను విచారించినాం. విచారిస్తే దాంట్లో 2 రూపాయల కిలో బియ్యం ఉన్నాయని చెప్పినారు. చెప్తే దాన్ని ఎంఆర్ఓ గారి దగ్గరికి పంపించి వాళ్ళ విఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళకి ఇద్దరిని అల్తాఫ్ని గంగిరెడ్డిని ఇద్దరిని రిమాండ్ పంపించడం జరిగింది. ఇసుక తొలిన మద్యం తొలిన 2 రూపాయల కిలో బియ్యం కర్ణాటక తరలిసిన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము కట్టడి చేసి